आप देख रहे हैं सिटीलियन न्यूज चैनल हक की आवाज। సిటీ ఇండియా న్యూస్ కు స్వాగతం. నా పేరు కిషోర్. ఆదివారం సిద్దిపేటలోని మంత్రి నివాసంలో నియోజకవర్గ పరిధిలోని 36 మంది లబ్ధిదారులకు 13,34,500 రూపాయల మేర సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేదలు సాయం పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తున్నదని చెప్పడానికి సిద్దిపేట నియోజకవర్గమే నిదర్శనమని మంత్రి చెప్పారు. చెక్కులను వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. వీరిలో పట్టణానికి చెందిన 14 మందికి 5,30,500, సిద్దిపేట రూరల్ మండలంలోని 6 గురికి 3,12,500, సిద్దిపేట అర్బన్ మండలంలోని 5 గురికి 1,05,000, చిన్న కోడూరు మండలంలోని 3 గురికి 13,03,000, నంగనూరు మండలంలోని 3 గురికి 88,500, నారాయణరావుపేట మండలంలోని 5 గురికి 1,69,500 చొప్పున మొత్తం 36 మందికి 13,34,500 రూపాయలు మంజూరైనట్లుగా మంత్రి వెల్లడించారు. గాంధీనగర్ సాజిత్పుర సాహితీ కమలాకర్ తిరుమల రెడ్డి ఇంకలాపూర్ చిన్నరాజయ్య రావు రూగుల విద్యా నవాజ్పై మోహిందర్ సరస్వతి పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివని, వారి సేవలు ఎంతో విలువైనవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్లోని ఎంసీ రోడ్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు వేతనాల పెంపు పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికుల సేవలకు గుర్తింపుగానే ప్రభుత్వం భారీ ఎత్తున వేతనాలను పెంచడం సంతోషంగా ఉందన్నారు. లాక్డౌన్ సమయంలో సైతం జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది సైతం సేవలందించారని ఇది అభినందనీయమన్నారు. పాలాభిషేకం అనంతరం మంత్రి పారిశుద్ధ్య కార్మికులకు స్వీట్లు తినిపించారు. కార్మికులు బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒక గొప్ప ఆలోచన. అసలు భారతదేశ రాజకీయ చరిత్రలో 10,000 రూపాయలు ఒక ఇంటికి ఇవ్వడం అనేది సామాన్య విషయం కాదు. అంటే దాంట్లో 9 మాసాల కరోనా కష్టం ఉంది, మళ్ళీ వరదల్లా, ఎందుకంటే కరోనా ఉన్నప్పుడు లాక్డౌన్ ఉంది, వాళ్ళకు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఇంట్లో పనిచేసుకునే వాళ్ళు లేరు, బయట ఆఫీసులో పనిచేసే పరిస్థితి లేదు. ఆర్థికంగా ఈ 2020 అనేది చాలా డ్యామేజ్ చేసింది. బట్ ఆ సందర్భంలో 10,000 రూపాయలు ఇస్తామని, ఇప్పటికే 475,781 కుటుంబాలకు 10,000 ఆర్థిక సాయం. ఏ చిల్లర మల్లర గారు అక్కడక్కడ కొంతమంది చేరి ఆ డ్రామా కంపెనీ పెట్టి చిల్లర పబ్లిసిటీ కోసం జరిగిన ప్రయత్నాలు మనం చూసినాం.
కానీ 475,781 మందికే తీసారుగా. మళ్ళా అక్కడక్కడ కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అంటే ఇంతమందికి ఇచ్చినా కానీ మాకు రాలేదనేటువంటి డిమాండ్ కొన్ని కొన్ని ప్రాంతాలు ఉన్నప్పుడు సీఎం గారు ఆలోచించి మున్సిపల్ మినిస్టర్ గారు చెప్పారు, మీ సేవలు అప్లై చేసుకోమని చెప్పండి. మీ సేవలు అప్లై చేసుకున్న వాళ్ళకు ఇస్తారు. ఆల్రెడీ నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి నేనేమంటే ఈరోజు ప్రజలకు అందరికీ ఏ ప్రభుత్వం కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ ఇబ్బంది ఉన్నా కానీ ప్రభుత్వం మీకోసం ఉంది. ఈరోజు వరదల్లో కూడా లాక్డౌన్లో కూడా ఇప్పుడు ఏదైతే కరోనా క్రైసిస్ వచ్చినప్పుడు లాక్డౌన్ జరుగుతున్న ధర్మిళ ఇంటింటికి గ్రాసరీ ఇచ్చింది మేమే. వరదల్లో వాళ్ళ ఇంటికి పోయింది మేమే. బట్ వాళ్ళకు ఇబ్బంది అయితే 10,000 రూపాయలు ఇచ్చింది మేమే. ఇక నరం లేని నాలుకే కాబట్టి యువనంతలో వాడు మాట్లాడతాడు, గొప్పగా మాట్లాడతాడు. అంటే ఆ వరదలప్పుడు లేనోడు కూడా మాట్లాడతాడు. కానీ రియాలిటీ ఏందనేది ఆ ప్రజలకు తెలుసు, వాళ్ళ ఆత్మకు తెలుసు. 10,000 చేతితో ఇస్తుంటే కొన్ని వేల మంది ఏడిచిన వాళ్ళని నేను చూసిన. అంటే ఈ టైంలో మమ్మల్ని దేవుళ్ళలాగా కేసీఆర్ గారు ఆదుకుంటారని ఏడ్చినోళ్ళని నా కళ్ళారా చూసినా మీరు కూడా సాక్షి. జీహెచ్ఎంసీలో 15,000 రూపాయలు ఉన్నటువంటి ఇంటి పన్నును 50% తగ్గింపు చేయడం మరియు పారిశుద్ధ్య కార్మికులకు జీతాల పెంపుపై నిర్ణయం తీసుకున్న కేసీఆర్ మరియు కేటీఆర్లకు అభినందనలు తెలుపుతూ ఐఎస్ సదన్ సింగరేణి కాలనీలోని స్థానికులు జీహెచ్ఎంసీ కార్మికులతో కలిసి ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీ చౌరస్తాలో స్థానిక కార్పొరేటర్ సామా స్వప్న సుందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ యాకత్పుర ఇన్ఛార్జ్ సామా సుందర్ రెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కేసీఆర్ కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకుని ఆనందంగా ఆటపాటలతో మునిగిపోవడం జరిగింది. పేద ప్రజలు కార్మికుల పక్షాన నిలబడుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. పెద్దలు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని ఎవరైతే కార్మికులు పొద్దున్న లేస్తే మన కోసం శ్రమించే కార్మికులందరికీ కూడా 3,000 రూపాయలు పెంచడం జరిగింది జీహెచ్ఎంసీ కార్మికులందరికీ కూడా. అలాగే ఎవరైతే సిటీలో 15,000 రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టే వాళ్ళందరూ కూడా ఉన్నారో వాళ్లకు 50% ప్రాపర్టీ ట్యాక్స్ కట్టమని, ఎందుకంటే కరోనా అప్పటి నుంచి కూడా అందరికీ ఇబ్బందులు చాలా ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారని పెద్ద మనసు చేసుకొని వాళ్ళందరూ కూడా 50% ట్యాక్స్ కట్టమని చెప్పి నిన్న పెద్దలు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే 100 సంవత్సరాల క్రితము ఏదైతే వరదలు వచ్చాయో ఆ వరదలు మొన్న హైదరాబాద్ రావడం జరిగింది. అలాంటి వరదలు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా వరద బాధితులందరూ కూడా దాదాపు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరూ కూడా 10,000 రూపాయలు వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరు కూడా మాకు రాలేదు మాకు రాని ఇబ్బంది పడకుండా అందరికి కూడా ఈ సేవలో కానీ మీ సేవలో కానీ వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని పోయి అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే అధికారులు ఖచ్చితంగా వాళ్ళు వచ్చి అధికారులు చూసి వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ అకౌంట్లోకి 10,000 రూపాయలు ఇస్తారనే విషయాన్ని నిన్న పెద్దలు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే ఏ గవర్నమెంట్ చేయని పని మన తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది. అందరు ప్రజలు కూడా చూస్తున్నారు ఏమేమి చేస్తున్నది అనేది. అందరికీ కోరేది ఒకటే, దీపావళి శుభాకాంక్షలు చెబుతూ కేటీఆర్ గారు నిన్న ఈ 3 కూడా అందరికీ పేద ప్రజలందరికీ అందాలని నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. అందుకు ఈరోజు ఎవరైతే కార్మికులు ఉన్నారో అలాగే కాలనీ అసోసియేషన్ మెంబర్స్ కానీ టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి పాలాభిషేకం కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి పెద్దలకు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పేరు పేరున పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. కేపీహెచ్పి పోలీస్ స్టేషన్ పరిధిలో రహదారిపై ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఒక మానసిక స్థితి సరిగ్గా లేని ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి నవనీత్ కుమార్ జైస్వాల్ అనే 25 సంవత్సరాల వ్యక్తిని కేపీహెచ్పి పోలీసులు అరెస్ట్ చేశారు. రహదారిపై వచ్చిపోయే పాదచారులు వాహనదారులపైన రాళ్లు కర్రలతో దాడి చేయడంతో భయభ్రాంతులకు గురైనటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు
అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు కోర్టు అనుమతితో ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంకు పంపించారు. శేరలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్ నగర్ డివిజన్లో గ్రేటర్ టీఆర్ఎస్ నాయకులు సుబ్బరాజు ఆధ్వర్యంలో సఫాయి కార్మికులకు మిఠాయిలు పంపిణీ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 6 సంవత్సరాల్లో సఫాయి కార్మికులకు 10,000 రూపాయలు పెంచిన టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్కి పారిశుద్ధ్య కార్మికుల పాలాభిషేకం చేస్తున్నారని, వరదలు వచ్చిన సమయంలో వరద బాధిత కుటుంబానికి 10,000 రూపాయలు తక్షణమే అందించి దేవుడిగా నిలిచారని గ్రేటర్ టీఆర్ఎస్ నాయకులు సుబ్బరాజు అన్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక తమ కుటుంబాలు సురక్షితంగా 3 పూటల అన్నం తింటున్నామని, తెలంగాణ వచ్చినటువంటి 6 సంవత్సరాలలో 10,000 రూపాయలు పెంచి తమ కుటుంబానికి దేవుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని పారిశుద్ధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో దీపావళి పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. వెంకటాపురం శివారు రంగరాజపురం కాలనీకి చెందినటువంటి శశికుమార్ అనే యువకుడు తన స్నేహితులతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాత మరికాల గోదావరి ఇసుక ర్యాంప్ సమీపంలో మడుగు వద్దకు మధ్యాహ్న సమయంలో వెళ్లారు. సుమారు 16 మందికి పైగా యువకులు గోదావరిలోకి వెళ్లారు. వీరిలో తుమా కార్తిక్, సంఖ్య శ్రీకాంత్, రాయవరపు ప్రకాష్, అన్వేష్ అనే 4 యువకులు గోదావరిలో మడుగులోకి స్నానానికి దిగి గలంతయ్యారు. రాత్రి పొద్దుపోయే వరకు అందినటువంటి సమాచారం ప్రకారం కార్తిక్, రాయవరపు, ప్రకాష్ మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మరోవైపు 20 మృతదేహాల కోసం గజయత్తుగాళ్లు, మత్స్యకారుల సహాయంతో వలలు వేసి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు పోలీసులు చేపట్టారు. వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ కేశవప్రసాద్, ఎస్ఐ తిరుపతి పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాల వెలికితీత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీపావళి పండుగ రోజు వెంకటాపురంలో యువకులు గోదావరిలో మునిగి మృతి చెందడంతో రంగరాజపురం కాలనీలో విషాదం చోటు చేసుకుంది. గల్లంతైన వారంతా 25 సంవత్సరాలలోపు యువకులు. తెలంగాణలో తీన్మార్ మల్లన్న పాదయాత్ర 10వ రోజుకు చేరుకుంది. 9వ రోజు భూపాలపల్లి నుంచి మొదలైనటువంటి పాదయాత్ర గణపురం, వెంకటాపురం మీదుగా ములుగు చేరుకుంది. గణపురంలో, వెంకటాపురంలో మల్లన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కొత్తగూడెంలో పాదయాత్రతో వచ్చినటువంటి ఆయనకు విద్యావంతుల నుంచి మాత్రమే కాకుండా రైతులు, ఉద్యోగస్తులతో పాటుగా అన్ని వర్గాల నుంచి అద్భుతమైనటువంటి స్పందన లభించింది. పాదయాత్రలో అడుగడుగునా ప్రజల సమస్యలు చెప్తూ ఉంటే తెలంగాణ వచ్చిన అభివృద్ధి మాత్రం అటకెక్కిందని మల్లన్న ఆరోపించారు. తెలంగాణలో మరో యుద్ధం మిగిలే ఉందని, ఆ యుద్ధానికి ప్రజలను సిద్ధం చేయడానికే తన పాదయాత్ర లక్ష్యమన్నారు. ఎమ్మెల్సీ బరిలో ఉన్నటువంటి ఇతరులకు పదవి అలంకరణ కావచ్చు, కానీ తనకు బాధ్యత అన్నారు. పేదల రాజ్యం తేవటమే తన పోరాటమన్నారు. ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం, అబద్ధాలతో ప్రభుత్వం పాలన సాగిస్తోందని విమర్శించారు. విద్యావంతులు, ఉద్యోగస్తులు ఇప్పటికే నిర్ణయించుకున్నారని, మల్లన్నను గెలిపించుకుంటే చట్టసభల్లో సమస్యల మీద రాజీ పోరాటం చేస్తాడని భావిస్తున్నారన్నారు. నాకు ఏ పార్టీలోని కార్యకర్తలు శత్రువులు కాదని, కేవలం కేసీఆర్ విధానాలకు మాత్రమే తను వ్యతిరేకమన్నారు. మన రాష్ట్రం వచ్చిందన్న సంబరం ప్రజల్లో ఏమాత్రం లేదని, పేదల రాజ్యం తెచ్చి పేదల చేతుల్లో పెట్టడమే తన ధ్యేయమన్నారు. ప్రజలే రాజులు, తను సేవకుడిగా మాత్రమే ఉంటానన్నారు. నిబద్ధత కలిగి సేవ చేస్తానని చెప్పారు. ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా 1650 కిలోమీటర్లు ఈ నియోజకవర్గంలో, ఉమ్మడి జిల్లాలో అయినటువంటి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా తీన్మార్ మల్లన్నకు ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నాడు. ఏ వర్గం చూసినా మల్లన్న మాకు అన్యాయం జరిగింది, మల్లన్న మాకు అన్యాయం జరిగింది. మీరు ఎన్నికల్లో గెలిస్తే తప్ప ఈ కేసీఆర్ అహంకారం దిగదు. ఈ కేసీఆర్ను ఖచ్చితంగా ఓడించాల్సిందే. టీఆర్ఎస్ పార్టీ మా వర్గాలకు అన్యాయం చేసింది, మా ఓట్లను దొబ్బుకపోయి మాకు కూడు గతి లేకుండా చేసింది. ఉద్యోగస్తులు, నిరుద్యోగులు ఒక్కటేంటి, సింగరేణి కార్మికుల దగ్గర నుంచి ప్రతి వర్గము టీఆర్ఎస్ ప్రభుత్వం బారిన పడి అన్యాయానికి గురైనటువంటి ప్రజలే ఉన్నారు. వాళ్ళందరి పక్షాన పోరాటం చేసేందుకు ఇవాళ సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తా ఉన్నాం. కొత్తగూడెంలోకి ఇవాళ ఎంటర్ అయినాం. కొత్తగూడెం నుంచి భద్రాచలం, భద్రాచలం నుంచి మళ్ళొకసారి ఇటు నల్గొండ వైపు, ఖమ్మం వైపు మా పాదయాత్ర పోతూ ఉంటుంది. సోదరులారా, నేను ఒకటే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ చట్టసభలో, ఈ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిస్తే
చట్టసభకు కట్టప్ప పోతాడు తప్ప ప్రశ్నించే గొంతు పోదన్న విషయాన్ని మీకు గుర్తించండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే పార్లమెంట్ కు ప్రశ్నించే గొంతు రేవంత్ అన్నని పంపుకున్నాం, ఇక్కడ అసెంబ్లీకి ప్రశ్నించే గొంతు రగన్ అని పంపుకున్నాం. 19 కేసులు పెట్టుకొని ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న తీన్మార్ మల్లన్నను కూడా మండలికి పంపిస్తారని ఇవాళ మాకు ఆశ కలిగింది. ఖచ్చితంగా ప్రజలు మాకు తోడుగా ఉన్నారు, అండదండగా నిలిచి మా పక్షాన నిలబడి జై మల్లన్న అంటా ఉన్నారు. ప్రశ్నించే గొంతును ఖచ్చితంగా పంపుకుంటామని చెప్పి నిరుద్యోగులు మేధావులంతా ఇలా ఏకగ్రీవంగా మా ఇంట తిరుగుతూ ఉంటే ప్రజల్లో ఉన్న అసహనం ఏ పాటిదో మాకు అర్థమవుతా ఉంది. ఈసారి రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ కాదు ఏ నాయకుడు నిలబడ్డా ఖచ్చితంగా డిపాజిట్లో రానటువంటి పరిస్థితిలోకి ఇవాళ నెట్టివేయబడ్డది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.